కార్మికుల కోసం నేషనల్ సోషల్ సెక్యూరిటీ కోడ్ చట్టం రవీంద్ర భారత్ లో తెలుగు సినీ కార్మికోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కిషన్ రెడ్డి నేషనల్ సోషల్ సెక్యూరిటీ చట్టం ద్వారా సినీ కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పి వ్యాఖ్య. ఇక నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా సుమన్ బేరీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పోస్టు నుంచి తప్పుకున్న రాజీవ్ కుమార్, నూతన బాధ్యతలు స్వీకరించిన సుమన్ బేరీ ఆర్థిక అభివృద్ధిలో నీతి ఆయోగ్ తనదైన పాత్ర పోషించేందుకు కృషి చేస్తానని చెప్పి వ్యాఖ్యలు చేసిందంట. ఎవరైనా చేరేటప్పుడు కృషి చేస్తా అంటారు కానీ నేను కొల్లగొడతా మోసం చేస్తాను ఎవడు అనడు. సీఎం కేసీఆర్ భయపడ్డారు, మే ఆర్న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభకు పర్మిషన్ ఇవ్వలేదు. కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అనుమతి వద్దు ఇవ్వద్దంటూ పోలీసులను కేసీఆర్ బెదిరించాడంటూ ఆరోపణ చేస్తా ఉన్నాడు. వాస్తవానికి ఎందుకు బెదిరిస్తాడు, కేసీఆరే దించే నిన్ను రంగంలోకి, ఎందుకు బెదిరిస్తాడు, ఇది అంత డ్రామా. కాంగ్రెస్ వాళ్ళు ఏడ మీరు చూడండి, ఏది ఆ ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో ఈ ఏపీ ఎన్నికల్లో ఏం చేసిండు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుంటుందిగా హెలికాప్టర్ పంకల గుర్తు పెట్టుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కండు పెట్టుండదు, సేమ్ అట్లే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఫలానా నియోజకవర్గంలో నర్సయ్యకు టికెట్ ఇస్తే ఈయనకు, ఈయన కూడా నర్సయ్య అనే పేరు ఉన్న ఆయనకే టికెట్ ఇస్తాడు. ఎవరు ఈయన? కేఏపాల్. కేఏపాల్ ఈదో దందా ఈయనది. కొత్తగా 5 కార్లు కొన్నాడు మొన్నే, కోటి రూపాయలు చిల్లర పెట్టి 5 కార్లు కొని ఆ కాన్వాయిలో పోతుంది. దాని అభ్రకాయదాలు కూడా చింపలే ఇంకా పోతా ఉన్నాడు. ఇక కేఏపాల్ కామెడీ షో కేసీఆర్ రూపంలో చూడాలి మనం.